वज़ीरे आला के सियाह ने हाल ही में पेश आए वकील जोड़े के कत्ल पर अपने दुख का इजहार करते हुए कहा कि इनकी हुकूमत ने इस सिलसिले में फौरी इकदाम किए हैं और तेलंगाना पुलिस ने जंगी खतूत पर कार्रवाई करते हुए कातिल अफराद को गिरफ्तार किया है। वज़ीरे आला के सियाह ने अपोजिशन लीडर बट्टी विक्रमार्का जानिब से इस मसले पर भी सीबीआई तहकीकात का मुतालबा का हवाला देते हुए कहा कि मसला हाईकोर्ट में ज़ेर इल्तवा है और सीबीआई तहकीकात की कोई जरूरत नहीं है। वज़ीरे आला ने कहा कि जब हम हमारे और इस मामले में पूरी संजीदगी के साथ कार्रवाई कर रहे हैं तो क्यों कर सीबीआई तहकीकात करवाई जाए। एडवोकेट दंपतल हत्या चाला बाधाकरम जरगकूडदु मंचिदनि एवरंटर अध्यक्ष ओकटे माटने मनवि चेस्ता उन्ना मन राष्ट्रंलो पोलीस शाख इप्पटि वरकु चाला निष्पक्ष व्यवहारं चेस्तुंदि तप्प पाक्षिक व्यवहारं चेयदु। माका कल्चर लेदु अध्यक्ष मन राष्ट्रंलो लेदु मोदटि तेलंगाण प्रांतंलो लेदु अदे విధానాన్ని మేము ఇంకా పరిశీలన కొనసాగిస్తా ఉన్నాం। ఈవెన్ ఎన్నికల సందర్భంలో కూడా మేము పోలీసులతో మాట్లాడలే అధ్యక్ష ఎక్కడ దుర్వినియోగం చేయలే। ఐ ఫర్ వన్ యాజ్ ఏ కమిట్మెంట్ గత శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఆ 25 26 రోజుల పాటు నేను డీజీపీ గారికి ఫోన్ కూడా చేయలేదు అధ్యక్ష ఏ పోలీస్ అధికారికి చేయలేదు ఏ జిల్లా కలెక్టర్ కూడా సింగిల్ టెలిఫోన్ చేయలేదు। ఒక నిబద్ధతగా ఉండాలే ప్రజా క్షేత్రంలో ప్రజల దీవెనతో గెలవాలి గాని ఈ ఏరాపేరు చేసి గెలవదని ఒక స్పష్టత్వం ఉన్నం కాబట్టి మేము ఆ పని చేయలే। ఈ అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరం అధ్యక్ష నేను కూడా ఖండిస్తా ఉన్నా నేను ఖండిచినా పోలీసుకు చెప్పినాం చాలా స్ట్రిక్ట్ గా ఎవర్నా సరే వాళ్ళందరిని అరెస్ట్ చేయమని చెప్పినాం ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు కుంట శ్రీనివాస్ చిరంజీవి అక్కప్ప కుమార్ ఇంకో శ్రీనివాస్ వడారి లచ్చయ్య వెల్ది వసంతరావు అనే వాళ్ళను అరెస్ట్ చేశారు తప్పకుండా అందులో ఎవరున్నా సరే వారేదో ఊహించుకొని చెప్పినారు మాకు అసలు ప్రమేయం గాని మా పార్టీ గాని దానికి సంబంధం లేదు అధ్యక్ష చెప్తా కదా నేనే చెప్తా కదా మా పార్టీ మా మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అధ్యక్ష దాంట్లో అది మా గొప్పదనం ఉందని మేము అరెస్ట్ చేసినాం అధ్యక్ష ఒకటి నిమిషంలో పార్టీని తీసేసినాం సెకండ్ డే వాళ్ళే పోయి సరెండర్ అయినారు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు అధ్యక్ష పార్టీ గారు అప్పుడే సస్పెండ్ చేసినాం ఇమీడియట్ గా మా పార్టీ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఉన్నారు నేను చెప్తున్నాను దాచిపెడుతున్నాను అధ్యక్ష అందులో డెఫినెట్ గా మా పార్టీ వాళ్ళు ఉన్నారు తీసేసినాము పార్టీని తొలగించడమే కాకుండా ఇలా వదలు జైల్లో ఉన్నారు వాళ్ళు ఆ విధంగా డెఫినెట్ గా ఆ కేసును అన్కాంప్రమైజ్డ్ గా పోలీస్ శాఖ నిష్పాక్షికంగా పనిచేస్తుంది ఆ విషయంలో ఎవరు నిందితుంటే వాళ్ళకి కఠినమైన శిక్ష విధించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం తప్ప దానిలో వెనుకబోయేటువంటి పరిస్థితి ఉండదని కూడా గౌరవ సభ వారికి సభ్యులకు బట్టి విక్రమార్క గారికి ఎవరికి ఏ ఆందోళన అవసరం లేదు అదే విధంగా వివరం చేస్తామని చెప్తా ఉన్నాం అధ్యక్ష।